హలో ఆల్, వెల్కమ్ టు ఫిలిం స్టోరీస్. ఇవాళ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ వెరీ గుడ్ గర్ల్స్. ఈ మూవీలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ జెర్రీ ఇంకా లిల్లీ అనే అమ్మాయిలు ఒకే అబ్బాయిని ఒకరికి తెలియకుండా ఇంకొకరు లవ్ చేస్తూ ఉంటారు. ఆ అబ్బాయిని లవ్ చేయడం వల్ల వీళ్ళ ఫ్రెండ్షిప్ ఉందా లేదా, లాస్ట్కి ఆ అబ్బాయిని ఎవరు పెళ్లి చేసుకున్నారు అనేదే మూవీ. సో లెట్స్ స్టార్ట్ మూవీ. మూవీ స్టార్టింగ్లో జెర్రీ లిల్లీ బట్టలు లేకుండా బీచ్లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు కొందరు అబ్బాయిలు వచ్చి వాళ్ళని కమెంట్ చేస్తారు, కానీ జెర్రీ చాలా స్ట్రాంగ్, ఆ కామెంట్స్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. తర్వాత ఇద్దరు సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇంకా జెర్రీ కావాలనే సైకిల్తో ఒక ఐస్ క్రీమ్ బండిని గుద్దుతుంది. ఇంకా అతనికి సారీ కూడా చెప్పదు. ఆ ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తి పేరు డేవిడ్. జెర్రీ డేవిడ్ దగ్గర ఐస్ క్రీమ్ కొంటూ చాలా రూడ్గా మాట్లాడుతుంది, కానీ డేవిడ్ ఏం అనకుండా సైలెంట్గా ఉంటాడు. ఇంకా డేవిడ్ లిల్లీని చూస్తూ ఉంటాడు. ఇంకా జెర్రీ లిల్లీ వెళ్ళిపోయేటప్పుడు డేవిడ్ లిల్లీ బ్యాగ్ని ఫోటో తీస్తాడు. తర్వాత జెర్రీ లిల్లీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. లిల్లీ వాళ్ళ అమ్మ లిల్లీ లేట్గా వచ్చినందుకు తిడుతుంది. ఇంకా నాన్నని డిన్నర్కి పిలువు అని చెప్తుంది. దాంతో లిల్లీ వాళ్ళ నాన్నని డిన్నర్కి పిలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న అతని పేషెంట్తో సెక్స్ చేస్తూ కనిపిస్తాడు. దాంతో లిల్లీ వాళ్ళ డాడీ చూడకముందే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ నాన్న విషయం వాళ్ళ అమ్మకి కూడా చెప్పదు, తనలోనే దాచుకుంటుంది, బాధపడుతుంది. ఇంకా నైట్ జెర్రీ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న గురించి చెప్తుంది. ఇంకా ఇద్దరు చాలా విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కాలేజ్కి వెళ్ళే కంటే ముందే వర్జినిటీ లాస్ అవ్వాలని ఇద్దరు అనుకుంటారు. నెక్స్ట్ డే డేవిడ్ బైక్ మీద వెళ్తుండగా లిల్లీ కనిపిస్తుంది, కానీ డేవిడ్ తనతో మాట్లాడకుండా దూరం నుంచే చూస్తాడు. లిల్లీ తన వర్క్కి వెళ్తుంది. లిల్లీ బోట్స్లో టూర్ గైడ్గా పనిచేస్తుంది. ఇంకా వర్క్ పూర్తి చేసుకొని వచ్చేసరికి తన ఫొటోస్ వాల్స్కి అతికించి ఉంటాయి. ఇంకా వాటి మీద నీ అడ్రస్ ఎక్కడా అని రాసి ఉంటుంది. లిల్లీకి ఎవరు చేశారో అర్థం కాదు, కానీ డేవిడే లిల్లీ ఫొటోస్ అతికించాడు. ఇంకా లిల్లీ జెర్రీ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు జెర్రీ లిల్లీతో ఇలా అంటుంది, ఆ ఐస్ క్రీమ్ బండి డేవిడ్ నన్ను ఫాలో అవుతూ రెస్టారెంట్కి వచ్చాడు అని చెప్తుంది. జెర్రీ మాటల్లో జెర్రీకి డేవిడ్ పైన ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. తర్వాత లిల్లీ తన రూమ్లో ఉన్నప్పుడు తన సిస్టర్స్ వచ్చి అమ్మ ఏడుస్తుంది అని లిల్లీతో చెప్తారు. యాక్చువల్లీ లిల్లీ వాళ్ళ అమ్మకి కూడా తన హస్బెండ్ ఎఫైర్స్ గురించి తెలుస్తుంది. ఇంకా పెద్ద గొడవ అయ్యి లిల్లీ వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే లిల్లీ బీచ్లో ఒంటరిగా కూర్చొని ఉంటుంది. అప్పుడే లిల్లీకి డేవిడ్ కలుస్తాడు. ఇంకా బయటికి వెళ్దామని అడుగుతాడు, కానీ లిల్లీ రిజెక్ట్ చేస్తుంది. తనతో డేవిడ్ డిసప్పాయింటింగ్గా వెళ్తుంటాడు. అప్పుడు లిల్లీ తన ఇంటి అడ్రస్ డేవిడ్కి చెప్తుంది. ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. లిల్లీ వాళ్ళ నాన్న గురించి వాళ్ళ అమ్మతో గొడవ పడుతుంది. ఇంకా వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది, ఈ కాలంలో ఇలాంటి ఎఫైర్స్ కామన్, డాడ్ని మళ్ళీ ఇంటికి రమ్మను అని చెప్తుంది. ఇంకా ఇద్దరూ గొడవ పడతారు. లిల్లీ ఇంటి నుంచి బయటికి వెళ్తుంది. బయట లిల్లీకి డేవిడ్ కనిపిస్తాడు. లిల్లీ డేవిడ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. డేవిడ్ తన గురించి డీటెయిల్స్ చెప్తాడు, తన ఫ్యామిలీ గురించి, తన వర్క్ గురించి. అలా మాట్లాడుతూ ఉండగా సడన్గా లిల్లీ డేవిడ్ని కిస్ చేస్తుంది. ఇంకా లిల్లీ ఎమోషనల్లీ డల్గా ఉండటంతో లిల్లీ డేవిడ్తో సెక్స్ చేసుకుంటుంది. తర్వాత రోజు లిల్లీ జెర్రీ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు జెర్రీ లిల్లీతో ఇలా అంటుంది, ఆ రోజు రెస్టారెంట్లో డేవిడ్ని కిస్ చేద్దాం అనుకున్నా, కానీ డేవిడ్ నన్ను పట్టించుకోలేదు అని లిల్లీతో చెప్తుంది. అప్పుడే డేవిడ్ అక్కడికి వస్తాడు, ఎందుకంటే జెర్రీయే డేవిడ్ని పిలుస్తుంది. ఇంకా జెర్రీ డేవిడ్ కోసం రాసిన పాటను పాడి వినిపిస్తుంది, కానీ డేవిడ్ లిల్లీ చేయి పట్టుకొని ఆ పాటను వింటాడు. నెక్స్ట్ డే లిల్లీ వర్క్ అయిపోయాక తన బాస్ లిల్లీని ఆపి బీర్ తాగడానికి పిలుస్తాడు. అతని ఫేస్లో లిల్లీతో సెక్స్ చేయాలని క్లియర్గా తెలుస్తుంది. తనతో లిల్లీ ఏదో స్టోరీ చెప్పి తప్పించుకుంటుంది. ఇంటికి వెళ్ళేసరికి డేవిడ్ ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. తనతో లిల్లీ డేవిడ్ని లోపలికి తీసుకెళ్లి సెక్స్ చేసుకుంటుంది. ఇంకా ఒకసారిగా తన టెన్షన్స్ అన్నీ పోయినట్టు హ్యాపీగా ఉంటుంది. డేవిడ్తో సెక్స్ చేసుకున్న ప్రతిసారి తన బాధలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ డే లిల్లీకి వాళ్ళ నాన్న కనిపిస్తాడు. ఇంకా డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు, కానీ లిల్లీ వాళ్ళ నాన్నని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. తర్వాత జెర్రీ ఇంట్లో పార్టీ జరుగుతూ ఉంటుంది. ఇంకా లిల్లీ కూడా ఆ పార్టీలో ఉంటుంది. ఇంకా జెర్రీ లిల్లీతో ఇలా అంటుంది, నేను డేవిడ్ని కూడా ఇన్వైట్ చేశా కానీ రాను అన్నాడు అని చెప్పి బాధపడుతుంది. పార్టీ తర్వాత డేవిడ్ లిల్లీ ఇంటికి వెళ్ళి లిల్లీని బయటికి తీసుకెళ్తాడు. ఇద్దరు సిటీ అంతా పోస్టర్స్ అతికించుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా నైట్ ఇంటికి వెళ్ళాక మళ్ళీ సెక్స్ చేసుకుంటారు. అప్పుడు లిల్లీకి వాళ్ళ అమ్మ నుంచి కాల్ వస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మ జెర్రీ వాళ్ళ నాన్న చనిపోయాడని చెప్తుంది. దాంతో లిల్లీ షాక్ అవుతుంది. అప్పుడు లిల్లీ వెంటనే జెర్రీ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి జెర్రీ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. లిల్లీ తనని హగ్ చేసుకొని ఓదార్స్తుంది.
ఇంకా లిల్లీ కూడా ఏడుపు ఆపుకోలేక ఏడుస్తూ ఉంటారు. తర్వాత లిల్లీ ఇంటికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఇప్పుడు జెర్రీ ఎలా ఉంది అని అడుగుతుంది. దానికి లిల్లీ బాగానే ఉంది అని చెప్పి ఎప్పటికైనా నాన్నని ఇంటికి పిలువు అని చెప్తుంది. కానీ వాళ్ళ అమ్మ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే లిల్లీ తన నాన్నని కలిసి ఇంటికి ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న అసలు రాకపోవచ్చు అని చెప్తాడు. అక్కడి నుంచి లిల్లీ జెర్రీ దగ్గరికి వెళ్తుంది. జెర్రీ లోపల బాధ ఉన్నా బయటికి నార్మల్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది. ఇంకా డేవిడ్ తన పక్కన ఉంటే బాగుండు అని అనుకుంటుంది. తర్వాత లిల్లీ తన రూమ్లో ఉంటుంది. అప్పుడే వాళ్ళ సిస్టర్ వచ్చి నిన్ను చూడడానికి డేవిడ్ వచ్చాడు అని చెప్తుంది. అప్పుడు లిల్లీ నేను ఇంట్లో లేనని చెప్పి పంపించేయని చెప్తుంది. కానీ వాళ్ళ సిస్టర్కి ఎందుకు అలా చెప్పమందో అర్థం కాదు. ఇంకా లిల్లీ చెప్పినట్టే డేవిడ్తో చెప్తుంది. ఇంకా డేవిడ్ లిల్లీ కాల్ చేస్తూ ఉంటాడు కానీ తను ఆన్సర్ చేయదు. ఇంకా ఒకరోజు లిల్లీ తన ఆఫీస్కి వెళ్తుండగా డేవిడ్ దారిలోనే లిల్లీని ఆపి నేను కలవడానికి ఇంటికి వచ్చాను, ఎక్కడికి వెళ్దామని అడుగుతాడు. దానికి లిల్లీ నేను ఇంట్లో లేను అని చెప్తుంది. ఇంకా డేవిడ్ డిన్నర్కి వెళ్దామంటాడు కానీ లిల్లీ ఏదో రీజన్ చెప్పి తప్పించుకుంటుంది. ఇక్కడ లిల్లీ డేవిడ్ని అవాయిడ్ చేయడం కనిపిస్తుంది. ఇంకా లిల్లీ డేవిడ్ని జెర్రీకి కలపాలని అనుకుంటుంది. దానివల్ల జెర్రీ కోల్పోయిన హ్యాపీనెస్ డేవిడ్ వల్ల వస్తుందనుకుంటుంది. నెక్స్ట్ సీన్ షిఫ్ట్ అవుతుంది. జెర్రీ ఇంట్లో జెర్రీ వాళ్ళ నాన్నని గుర్తు చేసుకుంటూ ఒక డిన్నర్ ప్లాన్ చేస్తారు. ఆ డిన్నర్కి డేవిడ్ కూడా వస్తాడు. జెర్రీ డేవిడ్ని చూసి చాలా ఆనందిస్తుంది. ఇంకా డేవిడ్తో అలా వాకింగ్కి వెళ్తుంది. అలా వెళ్తూ జెర్రీ వాళ్ళ నాన్న గురించి చెప్పి ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంది. దాంతో డేవిడ్ జెర్రీని హగ్ చేసుకొని కిస్ చేసి ఓదారుస్తాడు. దాంతో జెర్రీ చాలా బెటర్గా ఫీల్ అవుతుంది. తర్వాత జెర్రీ వాళ్ళ నాన్న ఫినరల్కి లిల్లీ వస్తుంది. ఇంకా జెర్రీ లిల్లీతో ఇలా అంటుంది, డేవిడ్ నేను సెక్స్ చేసుకున్నామని చెప్తుంది. దాంతో లిల్లీకి చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా డేవిడ్ తనని మోసం చేశాడని ఫీల్ అవుతుంది. అదే నైట్ డేవిడ్ లిల్లీ కాల్ చేస్తుంది. కానీ డేవిడ్ కాల్ ఎత్తపోయేసరికి లిల్లీకి చాలా బాధ అవుతుంది. ఇంకా డేవిడ్ పైన కోపం కూడా వస్తుంది. ఆ కోపంలో వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి ఫుల్గా తాగుతుంది. ఇంకా లిల్లీ అతన్ని కిస్ చేసి డ్రెస్ మొత్తం విప్పేస్తుంది. ఇంకా ఇద్దరు సెక్స్ చేసుకునే లోపే లిల్లీకి డేవిడ్ గుర్తుకు వచ్చి ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. డేవిడ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా జెర్రీతో ఎందుకు అలా చేసావని అడుగుతుంది. దానికి డేవిడ్, నువ్వే నన్ను జెర్రీ దగ్గరికి కలవడానికి పంపావు కదా అంటాడు. అప్పుడు లిల్లీ, నేను కలవమని చెప్ప, తనతో సెక్స్ చేయమని చెప్పలేదు అంటుంది. అప్పుడు డేవిడ్, ఏంటి నీకు తను అలా చెప్పిందా అని అడుగుతాడు. తనకి లిల్లీ, జెర్రీ జరిగిందే చెప్పింది అని చెప్తుంది. ఇంకా ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. లిల్లీ తన ఇంటికి వెళ్తుంది. వెళ్ళి చూసేసరికే లిల్లీ వాళ్ళ అమ్మ నాన్న కలిసిపోయి ఉంటారు. దాంతో లిల్లీ చాలా ఆనందిస్తుంది. ఇంకా మీరు ఎలా కలిశారు అని సంతోషంగా ఇంకా ఆశ్చర్యంగా అడుగుతుంది. దానికి వాళ్ళ నాన్న, సింపుల్, కూర్చో మాట్లాడుకుందాం, అదే సెట్ అయింది అని చెప్తాడు. ఇంకా లిల్లీ ఫ్యామిలీలో మళ్ళీ సంతోషాలు స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ డే లిల్లీ జెర్రీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మాటల్లో లిల్లీ కాలేజ్ కోసం వేరే సిటీకి షిఫ్ట్ అవుతున్నా అని చెప్తుంది. కానీ జెర్రీ ఎప్పుడు తన మాటలు వినకుండా ఇప్పుడు డేవిడ్కి కాల్ చేయొచ్చా అని లిల్లీని అడుగుతుంది. దానికి లిల్లీ కోపంతో, వద్దు, అస్సలు వద్దు, ఇప్పుడు డేవిడ్ డేవిడ్ అంటావు, వాడిని తలుచుకోకుండా ఉండలేవా అని జెర్రీని తిడుతుంది. ఇంకా డేవిడ్కి కలవాలనిపిస్తే వాడే వస్తాడు, ఎందుకు అలా పిచ్చిదానిలా ఉంటావని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే లిల్లీ దారిలో డేవిడ్ని ఆపి నీతో కొంచెం మాట్లాడాలని చెప్తాడు. కానీ లిల్లీ వినకుండా వెళ్తుంది. డేవిడ్ తన వెనకాలే వెళ్తాడు. దాంతో లిల్లీ డేవిడ్ నుంచి పారిపోవడానికి పరిగెత్తుతుంది. కానీ డేవిడ్ కూడా లిల్లీ వెనకాలే పరిగెత్తుతాడు. ఇంకా లిల్లీని పట్టుకొని, నేను జెర్రీతో సెక్స్ చేయలేదు, నన్ను నమ్ము అని చెప్తాడు. కానీ లిల్లీ డేవిడ్ని నమ్మదు. లిల్లీ, జెర్రీ నాతో అబద్ధం చెప్పిందా అని అడుగుతుంది. అప్పుడు డేవిడ్, అయితే మన గురించి జెర్రీకి చెప్పాయి, నీకే తెలుస్తుంది అంటాడు. అప్పుడు లిల్లీ, మన విషయం చెప్పి తనని బాధ పెట్టను అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత లిల్లీ జెర్రీ ఇంటికి వెళ్తుంది. అప్పుడు జెర్రీ లిల్లీతో ఇలా అంటుంది, నువ్వు చెప్పినట్టే నేను డేవిడ్కి కాల్ చేయలేదు, కానీ డేవిడే నాకు కాల్ చేసి రేపు గార్డెన్లో మీట్ అవుదాం అన్నాడు అని చెప్తుంది. దాంతో లిల్లీ డిసప్పాయింట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ డే జెర్రీ డేవిడ్ గార్డెన్లో కలుసుకుంటారు. ఇంకా లిల్లీ దూరం నుంచి వాళ్ళని చూసి బాధపడుతుంది. డేవిడ్ని కలిశాక లిల్లీ ఇంటికి వచ్చి రేపు డేవిడ్ ప్యారిస్కి వెళ్తున్నాడని డిసప్పాయింటింగ్గా చెప్తుంది. నెక్స్ట్ డే డేవిడ్ సిటీ వదిలి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు లిల్లీ డేవిడ్ని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ డేవిడ్ ఇలా అంటాడు, నీతో ఇంకా నేను ఉండలేను, నేను వెళ్ళిపోతా అంటాడు. ఒకవేళ నేను ఉండాలనుకుంటే మన విషయం జెర్రీకి ఇప్పుడే చెప్పు అంటాడు. కానీ లిల్లీ, నేను చెప్పలేను, తను చాలా హర్ట్ అవుతుంది. ఇప్పుడిప్పుడే వాళ్ళ నాన్న చనిపోయిన బాధ నుంచి బయటికి వస్తుంది, మళ్ళీ తనని హర్ట్ చేయలేను అని చెప్తుంది. ఇంకా సడన్గా డేవిడ్ లిల్లీని కిస్ చేసి గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోతాడు. నిజానికి డేవిడ్ జెర్రీతో సెక్స్ చేయలేదు. జెర్రీయే ఊరికనే లిల్లీకి అలా చెప్తుంది. ఇంకా లిల్లీ ఈడ్చుకుంటూ ఇంటికి వెళ్తుండగా జెర్రీ కనిపిస్తుంది.
జెర్రీ లిల్లీని డేవిడ్ కిస్ చేసుకోవడం చూస్తుంది. అది చూసి ఎందుకు కిస్ చేసుకున్నారని గట్టిగా అడుగుతుంది. ఇంకా లిల్లీ ఏం చెప్పాలో తెలియక డేవిడ్ నేను లవ్ చేసుకున్నామని చెప్తుంది. ఇంకా నీకు డేవిడ్ అంటే ఇష్టమని నేను డేవిడ్ని నీ దగ్గరికి పంపించా అని జెర్రీతో చెప్తుంది. అప్పుడు జెర్రీ, డేవిడ్ని నా దగ్గరికి మా నాన్న చనిపోయాడని పంపించావా లేక నువ్వు పిచ్చిదానమని పంపించావా అని తిడుతుంది. అప్పుడు లిల్లీ, నీకు డేవిడ్ అంటే ఇష్టం, తను నీతో ఉంటే బెటర్గా ఫీల్ అవుతావు అని పంపించా అని చెప్తుంది. అప్పుడు జెర్రీ, ఎందుకని నీ బాయ్ ఫ్రెండ్ని వదిలేసుకుంటున్నావు అని తిడుతుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కొన్ని రోజులు ఇద్దరు మాట్లాడుకోకుండా దూరంగా ఉంటారు. ఇంకా లిల్లీ తన జాబ్ మానేసి సిటీ వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు జెర్రీ డేవిడ్ పంపిన ఫొటోస్ తీసుకొని వచ్చి లిల్లీకి చూపిస్తుంది. డేవిడ్ జెర్రీకి ఏవో ఫొటోస్ పంపి లిల్లీకి చూపించమంటాడు, ఎందుకంటే ఇలా అయినా మళ్ళీ జెర్రీ లిల్లీ కలుస్తారేమో అని. ఇంకా లిల్లీ తన డ్రెస్ విప్పేస్తూ, నువ్వు నన్ను క్షమించు, నువ్వు లేకుండా నేను ఉండలేను అని జెర్రీతో చెప్తుంది. ఇంకా లాస్ట్కి జెర్రీ కూడా డేవిడ్తో సెక్స్ చేసుకోలేదు అని నిజం చెప్తుంది. కానీ నేను తనని సెక్స్ కోసం అడిగాను, కానీ తను వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నానని చెప్పి నాతో సెక్స్ చేయలేదు అని చెప్తుంది. తనతో ఇద్దరు మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారు, ఇంకా ఇంతకుముందులాగా హ్యాపీగా ఉంటారు. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.